హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నానండి ఇది వన్ ఆఫ్ ద రిక్వెస్టెడ్ వీడియో అండి మన ఛానల్లో చాలా సార్లు అడిగారు సో పింపుల్స్కి ఇన్స్టెంట్ రెమెడీ చెప్పండి అని ఇది పింపుల్స్కి మాత్రమే కాదండి పింపుల్స్ వల్ల పడిన మార్క్స్ కూడా పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట మీ ఇంట్లో పుదీనా ఒక్కటి ఉంటే చాలు ఈ మాస్క్ రాకుండా ఉండడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఇది డ్రై స్కిన్ వాళ్ళు నార్మల్ స్కిన్ వాళ్ళు అలాగే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఎవరైనా యూస్ చేసుకోవచ్చు ఈ ప్యాక్ని సో ఇది ప్యాక్ కంటే జస్ట్ మీరు ఒక స్క్రబ్బింగ్ లాగా యూస్ చేసుకోవచ్చు దీన్ని ఒక ట్వంటీ టు థర్టీ లీవ్స్ వరకు తీసుకున్నాను కదా సో వీటిని మనము చిన్నగా మిక్సీలో వేసుకొని మ్యాష్ చేసేసుకోవాలి చక్కగా గ్రైండ్ చేసుకొని జస్ట్ లీవ్ తీసుకోవాలండి ఈ స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం తీసుకోకూడదు అవి సపరేట్ చేసేయండి ఆకుల వరకే తీసుకోండి మనకి పుదీనా అనేది చాలా ఫ్రెష్గా దొరుకుతుంది ఇంకా ఊర్లో అయితే సో కంపల్సరీ మిస్ కాకుండా ఈ ప్యాక్ని రెడీ చేసుకోవచ్చు అండ్ ఒకవేళ మీకు ఫ్రెష్ పుదీనా లేకపోతే ఈ పుదీనాని బాగా ఎండబెట్టేసుకోండి డ్రై చేసేసుకొని ఆ డ్రై పౌడర్నైనా మీరు ఎప్పుడు ంటప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి పుదీనా వేసుకునేది దీన్ని చేయడానికి నేను జస్ట్ కొంచెం వాటర్ వేస్తున్నాను అంతే పుదీనా లీఫ్ని ముందుగా వాష్ కూడా చేసేసుకోండి అవి డ్రై అయిపోయిన లీఫ్ అనమాట వాష్ చేసిన తర్వాత సో దాన్ని నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాను సో మీకు పింపుల్స్ కానీ పింపుల్ వల్ల పడిన మార్క్స్ కానీ ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట కావాలంటే మీరు మీకు కనుక పసుపు పడుతుంది అనుకుంటే కనుక కస్తూరి పసుపు కూడా కొంచెం వేసుకోవచ్చు బట్ దానివల్ల ఫేస్ ముదురవుతుందన్న ఫీలింగ్ ఉంటే దాన్ని అవాయిడ్ చేయొచ్చు దీనిలో అయితే ఫ్రెష్ లీవ్స్ వాటర్ తప్ప ఇంకేమీ లేవు వాటర్ కూడా ఆర్వో వాటర్ యూస్ చేయకండి నార్మల్ వాటర్ యూస్ చేసుకోండి ఫేస్కి మంచి నీళ్ళు అయితే బెటర్ అనమాట అంటే ఎటువంటి కెమికల్ ఏమీ లేని వాటర్ తీసుకుంటే చాలా బెటర్గా వర్క్ అవుతుంది మనకు ఎక్కువగా కావాల్సింది ఈ మిక్స్చర్ మాత్రమే ఆ మిక్సర్ని మంచిగా కలిపేసుకొని ఫేస్కి అప్లై చేసేసుకోండి మీరు ఫేస్కి అప్లై చేసుకునేటప్పుడు కూడా ఫేస్ క్లీన్గా ఉండేలా చూసుకోండి అంటే నా ముందుగానే మీరు సోప్తో కానీ ఏదైనా ఫేస్ ఒక వాష్ చేసేసుకోండి ఆ తర్వాత ఈ ప్యాక్ని అప్లై చేయండి ఎందుకంటే ఈ ప్యాక్ వేసుకున్న ఒక వన్ డే కంప్లీట్గా అంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మళ్ళీ మీ ఫేస్ మీద సోప్ అనేది పెట్టకూడదు అనమాట సో అందుకోసంగా మీరు ఏం చేయాలంటే ముందుగానే ఫేస్ని వాష్ చేసేసుకోండి ఏమవుతుందంటే క్లీన్ అయిపోతాయి పోర్స్ అన్నీ ఏమన్నా ఓపెన్గా అయిపోయినవి ఆ శిబం కానీ డస్ట్ కానీ మొత్తం క్లియర్ అయిపోతుంది కాబట్టి మీకు ఈ ప్యాక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట అట్లా కాకుండా ఫేస్ వాష్ చేసుకోకుండా ముందు పెట్టేస్తే ఏమవుతుందంటే ఈ ప్యాక్ ఇంకా డస్ట్ అని లోపలికి వేస్తుంది సో అలా కాకుండా మీరు కరెక్ట్గా ఈ ప్యాక్ని వేసుకునే ముందు ఫేస్ అనేది వాష్ చేసుకోండి సో చూశారు కదా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకి ఆ పుదీనాలో ఉన్న మంచి మంచి గుణాలు అంటే ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి మనకి మాకు స్కిన్లోకి వెళ్ళి పింపుల్స్ని రాకుండా చేస్తుంది అలాగే ఏదైతే మచ్చలు పడ్డాయో ఆ మచ్చలన్నీ పోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఇది పెట్టుకున్న ఫిఫ్టీన్ మినిట్స్ ఆరిపోతుందండి ఆరిపోయిన తర్వాత ఇలా స్క్రబ్ చేస్తూ తీసేయండి ఫస్ట్ స్క్రబ్ చేస్తూ తీసేసి తర్వాత నార్మల్ ప్లెయిన్ వాటర్ తోటి మీ ఫేస్ని వాష్ చేసేసుకోండి చూసారు కదా ఇలా పొడి పొడిగా రాలిపోతుంది కదా జస్ట్ అంతే కొంచెం మంట పుట్టినట్టు అనిపిస్తుంది కానీ బట్ చాలా బాగా వర్క్ అయ్యే ప్యాక్ అండి ట్రస్ట్ మీకు కావాలంటే తర్వాత మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు చూడండి మీరే ఫేస్ ఎంత బాగుందో స్కిన్ అనేది బాగా సప్ల్ అవుతుంది అలాగే చాలా ఫ్రెష్ అనేది మీకు చాలా బాగా వర్క్ అయ్యే ప్యాక్ కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసే రిజల్ట్స్ ఎలా ఉన్నాయి నాకు ఒక్కసారి కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఈ అయితే ఇంతేనండి వీడియో మీకు నచ్చితే కనుక వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్